ప్రజల మోములో ప్లాటినం మెరుపులు. ఈ బంధం దృఢమైనది, అనంతమైనది, ఎల్లలు లేనిది. అపరిమితంగా బంధాలు, అనుబంధాలు అల్లుకుపోతాయి. వెలువ కట్టలేనిది. సాధారణంగా ప్లాటినం విషయంలో వీటిని అన్వయించుకుంటాము. ప్లాటినం అంటే ప్రేమకు చిహ్నం. ఆధునిక కాలంలో ప్రేమికుల అనుబంధానికి ప్లాటినం బంధంగా నిలబడుతుంది. సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు ప్లాటినం అందుబాటులో లేనప్పటికీ ప్రేమకు చిహ్నంగా ఆయా వర్గాలు సైతం ప్లాటినంనే వర్ణించుకుంటారు. వివిధ రకాల మెటల్స్ ఉన్నప్పటికీ బంగారం కన్నా ప్లాటినం విలువైనది. సాధారణంగా అయితే వజ్రంతో ప్లాటినంను పోలుస్తారు. అంత విలువ ఉండడానికి కారణం దానికున్న దృఢమైన బంధమే కారణం. ఎప్పటికీ చెక్కు చెదరదు. తళుకులు, మెరుపులు అంతరించిపోయేదే ఉండదు. విలువ ఏమాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. వస్తుపరంగా పటిష్టంగా ఉంటుంది. ఎప్పటికీ తన శక్తిని కోల్పోదు. అందువల్లనే దృఢమైన బంధంతో సంబంధం లేనివారు సైతం ప్లాటినంతో అనుబంధాన్ని పెనవేసుకుంటారు. శక్తి లేకపోవడం వల్ల ప్లాటినంను కొనుగోలు చేయలేనప్పటికీ ఆ వస్తువుతో నేరుగా బంధం ఏర్పరచుకుంటారు. ఈ మెటల్ చాలా అరుదుగానే లభిస్తుంటుంది. ఇతర వస్తువుల్లాగా విరివిగా ఎక్కడంటే అక్కడ లభ్యం కాదు. చాలా పరిమిత దేశాల్లో మాత్రమే లభించే ప్లాటినంకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. అది అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా లాంటి దేశాలైనా, వెనుకబడిన ఆఫ్రికా ఖండమైనా, అభివృద్ధిలో ముందుకు వెళుతున్న ఆసియా దేశాలైనా ప్లాటినంకు విలువనివ్వడంలో పోటీ పడుతుంటాయి. ఇక ఇంజనీరింగ్, ఇన్ఫ్రా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా ఇంజనీరింగ్ తన విలువల, శక్తి, పటిష్టతతో అన్ని వర్గాల ప్రజలతోనూ ప్లాటినం తరహా బంధాన్ని, ప్రేమను పటిష్టపరచుకుంది. ఈ కంపెనీ తాగు, సాగునీరు, పర్యావరణ విషయంలో అలాగే హైడ్రోకార్బన్ రంగాలతో దృఢమైన, బలమైన బంధాలను పెనవేసుకుంది. ఎన్నో కష్ట, క్లిష్టతరమైన సాగునీటి పథకాలను పూర్తి చేసి, బీడువారిన భూములను సస్యశ్యామలం చేసి, రైతుల కళ్లల్లో ఆనందాలు నింపుతూ వారితో దృఢమైన బంధాన్ని కొనసాగిస్తోంది ఈ కంపెనీ. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం లాంటి అతిపెద్ద పథకాలను పూర్తి చేసి అందించింది. కరువుకు నెలవైన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో హంద్రీనీవా లాంటి ఎత్తిపోతుల పథకాలను చేపట్టి పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందాలను నింపింది. దేశంలో మొదటిసారిగా నదులను అనుసంధానం చేసి రైతుల సిరులు నింపుతోంది. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి దేశానికి వెన్నెముక లాంటి రైతులతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకుంది. వందల కొద్దీ తాగునీటి పథకాలను పూర్తి చేసి తన అక్క చెల్లెమ్మలకు తాగునీటి కష్టాలను దూరం చేసింది. ఇక పైన తాగునీటి కోసం పల్లెలు వేచి చూడకుండా ఇంటింటికి తాగునీరు అందిస్తోంది. గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు నిరంతరం తాగునీరు సరఫరాను ఏర్పాటు చేస్తోంది. తాగునీటి కోసం కష్టాలు పడే ఆఫ్రికా ఖండాలకు సైతం స్వచ్ఛమైన తాగునీటి అందించి వారి మోముల్లో ఆనందాలను నింపుతోంది. రవాణా రంగం దేశాభివృద్ధికి అతి ముఖ్యమైనది. పర్యాటక రాష్ట్రమైన కాశ్మీర్లో జోజిలా టన్నెల్, ఉత్తరాఖండ్లో రైల్వే టన్నెల్లో నిర్మిస్తున్న ఈ కంపెనీ పర్యాటక రంగంతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్ ముంబై ఎక్స్ప్రెస్ హైవేను పర్యావరణానికి, జంతుజాలానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించింది. విజయవాడ వాసులను ట్రాఫిక్ కష్టాల నుండి దూరం చేసేలా బైపాస్ పనులను చేస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, మన్నెగూడ రహదారిని విస్తరిస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులను నిర్మిస్తూ దేశ అభివృద్ధిలో ముందుకు వెళుతోంది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, బస్సులు మరియు ఇతర కమర్షియల్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వల్ల పెరుగుతున్న అధిక కాలుష్యం వల్ల పర్యావరణం ఆశాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. ఈ బస్సుల వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాతో ఈ సంస్థ వారి ఆనందంలో పాలు పంచుకుంటుంది. ఉత్తరప్రదేశ్ లో WPPTCL లాంటి అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్ను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఈ సంస్థ. అలాగే తాగు, సాగునీటి పథకాలకు, పరిశ్రమలకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇది వరకు గ్యాస్ బండ అయిపోగానే తల్లి అల్లాడిపోయేది, మరో గ్యాస్ బండ వచ్చే వరకు వేచి చూసేది. ఇక మధ్యతరగతి వారికైతే కట్టెలిపోయే దిక్కు. అలాంటి కష్టాలను మేఘా గ్యాస్ తో దూరం చేసింది ఈ సంస్థ. మేఘా గ్యాస్ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల జీవన ప్రమాణాల నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వంట గ్యాస్ తో పాటు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ ను అందిస్తూ వేల కుటుంబాల్లో ఆనందాన్ని నింపు
నింపుతోంది. దేశాభివృద్ధిలో ఇన్ఫ్రా రంగం చాలా కీలకమైనది. అలాంటి రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. సాగునీటి రంగంలో అగ్రగామిగా గ్రామాలకు సైతం స్వచ్ఛమైన తాగునీటి అందించడంలో గాని పల్లెల్లో విద్యుత్ వెలుగులు నింపడంలో గాని తనకు తానే సాటి. అతిపెద్ద విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సరఫరా విషయంలో మరేది సాటి రాదు అనేంతలా మమేకమైపోయింది ఈ సంస్థ. ఇక రవాణా రంగంలో తన స్టైలే వేరు అని నిరూపించుకుంటోంది. అతి క్లిష్టమైన వాతావరణంలో రోడ్ రైల్వే టన్నెల్ను నిర్మిస్తూ దేశాభివృద్ధిలో తాను సైతం అంటూ పాలు పంచుకుంటోంది. ఈ విధంగా అన్ని రంగాల ప్రజలతోనూ ఈ కంపెనీ తన పనుల ద్వారా విశిష్టమైన అనుబంధాన్ని పటిష్టమైన బంధాలను ఏర్పరచుకుని తద్వారా ప్రేమపూరితమైన సంబంధాలను కొనసాగిస్తూ ప్లాటినం తరహాలో తన ప్రత్యేకతను చాటుతోంది.